తెలుగు కథానిక ప్రేక్షకులకు స్వాగతం। ఇవాళ మనం చెప్పుకోబోతున్న కథ మహా సాధ్వి, మరో జాతక కథ। కథ ప్రారంభించే ముందుగా ప్రేక్షకులకు ఒక మనవి, మీరు మా ఈ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఈ వీడియోలను లైక్ చేసి షేర్ చేయగలరని మనవి। బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు నగరానికి సమీపాన ఉన్న ఒక గ్రామంలో ఒక సంపన్న గ్రామస్తుడి కుమారుడిగా జన్మించాడు। అతడు చిన్నతనంలోనే సమస్త విద్యలు నేర్చాడు। యుక్త వయస్సు రాగానే అతని తల్లిదండ్రులు కాశీనగరంలో ఒక పెళ్లి సంబంధం చూశారు। సుజాత అనే ఒక కన్యను తెచ్చి బోధిసత్వుడికి పెళ్లి చేశారు। సుజాత సౌందర్యవతి మాత్రమే కాక సుగుణవతి, వివేకవతి కూడా। అటు భర్తకు అత్తమామలకు కూడా పరిచర్యలు చేస్తూ తలలో నాలుకగా మసులుకునేది। బోధిసత్వుడు కూడా ఆమె పైన ఎంతో అనురాగం చూపేవాడు। ఇలా ఆ ఇద్దరిది ఒక్క మాట ఒక్క మనసు అయి చూడముచ్చటగా ఉండేవారు। కొంతకాలం గడిచిన తరువాత ఒకనాడు సుజాత తన భర్తతో, నాకు మా అమ్మను నాన్నను చూసి రావాలని ఉన్నది, వాళ్ళు వృద్ధులైపోయారు, మీరు తోడు వస్తే ఇద్దరం కలిసి వెళ్ళి చూసి వద్దాం అని అన్నది। ఇందుకు బోధిసత్వుడు చాలా సంతోషించి, అలాగే తప్పకుండా వెళదాం, నాకు అత్తమామల్ని చూడాలని చాలా కాలంగా కోరికగా ఉన్నది, ఇంటి దగ్గర తొందర పనుల కారణంగా ఊరుకున్నాను, లేకపోతే నేనే ముందు బయలుదేరుదామని చెప్పేవాణ్ణి అని అన్నాడు। మరుసటి రోజున ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసుకున్నారు। అవసరమైన వస్తువులన్నీ బండిలో సర్దుకొని బయలుదేరారు। సుజాత బండిలో కూర్చున్నది, బోధిసత్వుడు తొట్టెలో కూర్చొని బండి తోలుతున్నాడు। వాళ్ళు కాశీనగరం పొలిమేరలు చేరాక ఒక చెట్టు కింద బండి ఆపి అక్కడ ఉన్న కొలనులో కాళ్ళు చేతులు కడుక్కొని వెంట తెచ్చుకున్న ఆహారం భుజించారు। కొంచెం సేపు విశ్రాంతి తరువాత మళ్ళీ బండి పూంచి నగరంలోకి బయలుదేరారు। సరిగా బోధిసత్వుడి బండి నగరంలో ప్రవేశించే సమయాన కాశీరాజు ఏనుగు అంబారీ ఎక్కి నగరంలో ఊరేగుతున్నాడు। ఆ ఉత్సవం చూడగానే వేడుక కలిగి సుజాత భర్త అనుమతితో బండి దిగి కాలినడకన ముందుకు నడవసాగింది। బోధిసత్వుడు బండిలో వెనుకగా వస్తున్నాడు। అంబారీ పైన ఉన్న కాశీరాజు అతిరూప సౌందర్యవతి అయిన సుజాతను చూశాడు। ఆమెను పెళ్లాడాలన్న బుద్ధి పుట్టింది రాజుకు। ఆమెను గురించి బోగట్టా చేయగా ఆమె పలానా వారి అమ్మాయి అని, బండిలో కూర్చున్న వ్యక్తే ఆమె భర్త అని తెలియవచ్చింది। రాజు ఒక దూర ఆలోచన చేశాడు। సుజాత భర్తను ఏదో విధంగా తుదిముట్టించి తర్వాత ఆమెను తన రాణిగా చేసుకుందామనుకున్నాడు। ఇందుకు అతడు తిరుగులేని ఒక వ్యూహం పన్నాడు। తనకు విశ్వాసపాత్రుడైన ఒక భటుణ్ణి పిలిచి రాజు అతడికి తన కిరీటం ఇచ్చి, ఈ కిరీటాన్ని ఎవరూ చూడకుండా ఆ కనబడే బండిలో పడేసిరా అని చెప్పాడు। భటుడు కిరీటాన్ని బండిలో వేసి ఆ సంగతి రాజుకు చెప్పాడు। ఒక పావు గంట కాలం గడిచేలోపే జనంలో రాజుగారి కిరీటాన్ని ఎవరో అపహరించారు అన్న గగ్గోలు ప్రారంభమయ్యింది। రాజు తన భటులకు కిరీటం దొంగిలించిన వాణ్ణి వెతికి పట్టుకోమని ఆజ్ఞ ఇచ్చాడు। ఒక భటుడికి బోధిసత్వుడి బండిలో ఉన్న కిరీటం కనిపించింది। వాడు బోధిసత్వుణ్ణి దొంగ అంటూ లాక్కుపోయి రాజు ముందు నిలబెట్టాడు। రాజు ఉగ్రుడైపోయి, వీడా నా కిరీటాన్ని అపహరించినవాడు, ఈ దుర్మార్గుణ్ణి తీసుకుపోయి శిరశ్ఛేదం చేయండి అని ఆజ్ఞాపించాడు। ఈ విధంగా తన వ్యూహం జయప్రదమైందని రాజు సంతోషిస్తుండగా భటులు బోధిసత్వుణ్ణి కొరడాలతో కొడుతూ వీధులన్నీ తిప్పి అవమానించారు। తర్వాత తల నరికేందుకు నగరం వెలుపల ఉన్న బలిపీఠం దగ్గరకు తీసుకుపోయారు। ఈ సంగతి తెలిసి సుజాత దుఃఖిస్తూ భర్త వెనుకగా బయలుదేరింది। మీకు ఈ కీడు తెచ్చిపెట్టినది నేనే అని విలపిస్తూ ఆమె బలిపీఠం దగ్గరకు చేరి ఆవేదనతో, అమాయకులను రక్షించగల దేవుడే లేడా, దుష్టుల దుండగాలు ఇలా సాగవలసిందేనా అని ఆక్రోశించసాగింది। మహా సాధ్వి అయిన సుజాత ఇలా విలపించే సరికల్లా స్వర్గంలో ఇంద్రుని సింహాసనం వణకసాగింది। కారణమేమిటి అనుకుంటూ ఇంద్రుడు దివ్య దృష్టితో చూశాడు। జరగనున్న ఘోరం ఆయనకు తెలిసింది। ఇంద్రుడు ఒక విచిత్ర పరిస్థితి కల్పించాడు। రాజుస్థానంలో బోధిసత్వుడు ఉన్న చోట రాజు ఉండేటట్టు తన మహిమ వల్ల ఇద్దరి స్థానాలు మార్చేశాడు. ఏనుగు అంబారీలో ఉన్నవాడు రాజే అనుకున్నారు ప్రజలు. కానీ అక్కడ ఉన్నది రాజలాంఛనాలన్నీ ధరించి ఉన్న బోధిసత్వుడు. అలాగే తలారుల వశంలో బలిపీఠం మీద ఉన్న బోధిసత్వుడు, అతడి దుస్తులు ధరించి ఉన్న రాజు. ఈ రహస్యం ఎరుగని తలారులు తమ ఆధీనంలో ఉన్న మనిషిని రాజాజ్ఞ ప్రకారం తల నరికారు. ప్రాణం పోగానే దుర్మార్గుడైన కాశీరాజుకు అతడి నిజస్వరూపం వచ్చింది. అప్పుడు ఆ చంపబడిన వాడు రాజు అని ప్రజలందరికీ తెలిసిపోయింది. వెంటనే గొప్ప కలకలం రేగింది. ఈ విచిత్ర సంఘటనకు కారకులెవరా అని వాళ్ళు ఆశ్చర్యపడసాగారు. అప్పుడు ఇంద్రుడు బోధిసత్వుడికి ప్రజలకు కనిపించి జరిగినదంతా చెప్పి, ఈనాటి నుంచి బోధిసత్వుడే మీ రాజు, సుజాత పట్టపురాణి అని అంతర్ధానమయ్యాడు. పాపం పండి దుర్మార్గుడైన రాజు బలిపీఠానికి ఆహుతి అయినందుకు రాజ్యంలోని ప్రజలందరూ సంతోషించసాగారు. ఇంద్రుడు చెప్పిన దాని ప్రకారం బోధిసత్వుణ్ణి రాజుగాను, సుజాతను రాణిగాను అంగీకరించారు. నాటి నుంచి కాశీరాజ్యంలో ధర్మం 4 పాదాలా నడిచింది. నెలకు 3 వర్షాలు కురుస్తూ దేశం సుభిక్షంగా ఉంటూ వచ్చింది.